వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పటిష్ట భారతావని ఏర్పాటుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సేవలు నిరుపమానమని బీజేపీ నాయకులు బొల్లిముంత విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా సోమవారం స్థానిక కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ప్రధాని మోడీ కృషి పట్టుదలకు నిదర్శనమని ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మంచాల రత్నరాజు, బిట్రా కనకదుర్గ, టి రేణుకాదేవి, మహిళా హరికృష్ణ, కొత్తమాసం అల్లిబుజ్జి, కొత్తపల్లి శ్రీనివాస్, ఎస్ ప్రశాంత్, జి దేవరాజు, మంచాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని స్టేట్ పార్టీ ఆఫీస్, జిల్లా పార్టీ ఆఫీస్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు భాగంగా ఇవాళ గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ సేతు హిమాచలం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు పతిష్టమైన భారతావనిని నిర్మించడాని కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వారోత్సవాలని జరపాలని చెప్పేసి అఖిల భారత భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ మానుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి ఆంజనేయులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉచిత విద్యుత్ ఎత్తివేయడానికి వ్యవసాయ పంపు సెట్లను వైసీపీ ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో మీటర్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. రైతాంగం ఏకతాటిపైకి వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీ, బొల్లినేని రామయ్య, వల్లభనేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పంపు సెట్లకి మీటర్లు బిగించాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనికి శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఈ పంపు సెట్లకి అని మీటర్లు కానీ బిగించేట్లయితే ఇక రైతులకి ఉచిత విద్యుత్ ఉండదు. రైతులకి వ్యవసాయాన్ని రైతుని ఉరివేయటమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది. ఆ మేరకు ఈరోజు అన్ని చోట్ల కూడా కరెంటు ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి విద్యుత్ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా తెనాలి డిఇ గారికి కూడా వినతి పత్రం అందజేశాం. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన కరెంటు ఇస్తాం, ఉచిత విద్యుత్తుకి ఎటువంటి భంగం వాటిల్లదు, రైతులు మోసపు మాటలు నమ్మొద్దు అని గత తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పిందో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అటువంటి చిలక పలుకులు పలకటం అనేది చాలా విచారకరమైన విషయం. ఆ రోజు వ్యవసాయం దండక కాదు, పండగ. మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, వాడి జోలికి పోము అని చెప్పి పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని జోలికి పోవడానికి వెనుకంతు వేసి కరెంటు ఛార్జీలు పెంచకుండా అట్లాగే ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కరెంటు జోలికి పోకుండా ఉంటే ఈరోజు రాజశేఖర గారి తనయుడు ప్రజలకు మేలు చేస్తానని బయలుదేరి అధికారంలోకి వచ్చి ఇవాళ మళ్ళీ అదే ప్రపంచ బ్యాంక్ సంస్కరణని నెత్తికెట్టుకుంటున్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేయడానికి ఎవరు ముందుకు రాలా, ఆ ముఖ్యమంత్రులు కూడా. కానీ ప్రపంచ బ్యాంక్ సంస్కరణ అమలు చేయాల్సిందని చెప్పి విదేశీ పెట్టుబడిదారులు ఒత్తిడి తీసుకొస్తే, మోడీ గారికి మీద ఒత్తిడి తీసుకొస్తే, మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే ఏ ముఖ్యమంత్రి కూడా నేను చేస్తానని ముందు రాని స్థితిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం ఆలయ హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉపల వరదరాజులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా 6 నెలల క్రితం స్వామివారి హుండి లెక్కింపు చేపట్టినట్టు వెల్లడించారు. తిరిగి మరలా నేడు హుండి లెక్కింపు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా కారణంగా భక్తులు దేవాలయానికి స్వల్పంగా వస్తున్నారని వెల్లడించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు. కావున భక్తులు కరోనా జాగృతలు పాటిస్తూ ఆలయ సందర్శనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా అక్టోబర్ 15 నుండి 25 వరకు జరిగే దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కరోనా కారణంగా 6 నెలలుగా మరి లాక్డౌన్ పరిస్థితుల్లో భక్తులు చాలా స్వల్పంగా విచ్చేస్తున్నారు. కొన్ని రోజులు కట్టేసాం, కొన్ని రోజులు మరి టైం ఇప్పటికి కూడా స్లాట్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇస్తున్నాం. భక్తులు చాలా స్వల్పంగా విచ్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి 6 నెలలుగా హుండీలు కూడా ఇంతవరకు లెక్కలేదు. ఈ రోజున మరి 6 నెలల తర్వాత మార్చిలో లెక్కేసాం, మళ్ళీ ఈ రోజున హుండీలు లెక్కేయడం జరుగుతుంది. మరి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనం ఉంది. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు. అట్లాగే మరి రేపు వచ్చే నెల అక్టోబర్లో మరి 15 నుంచి 25 వరకు దసరా మహోత్సవాలు కూడా జరపడానికి నిర్ణయించాం. ఈ దసరా మహోత్సవాల్లో కూడా ప్రజలందరూ పాల్గొనవచ్చు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్ చేసుకుంటూ, మాస్క్ ధరించి భక్తులందరూ పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ దేవదేవుడు శ్రీనివాసుడి ఆశీస్సులు పొందాలి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పట్టణ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం నుండి వర్షం ప్రారంభం అవడంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజాజీవనం స్తంభించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రజలు వేడి ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు సేవించాలని సూచిస్తున్నారు. మన టౌన్ చర్చి దగ్గర నుంచి స్వరాజ్ టాకీస్ వరకు కూడా పల్లవ ప్రాంతం అవటం వలన చిన్న ఒక పావు గంట 20 నిమిషాలు వర్షానికి పూర్తిగా నిండిపోతుంది. అదే ఇప్పుడు ఎక్కువగా ఎక్కువ టైం వల్ల కూడా ఏంటంటే చెరువులు తప్పించిపోయేటువంటి వర్షాలు కరెంట్తో రోడ్డంతా మునిగిపోయి ప్రజలకి చెప్పలేనటువంటి అసౌకర్యానికి గతం నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా పదే పదే చెప్పేది అంటే టౌన్ సర్చి దగ్గర నుంచి స్వరాజ్ టాక్స్ వరకు చాలా పల్లపు డౌన్గా ఉంటుంది రోడ్డు. ఇక్కడి నుంచి అయినా ఇలాంటి పరిస్థితుల్లో తుఫాన్లు వచ్చినప్పుడు ఇంకా ఆ ప్రస్తావన అనేది మరీ చెప్పాలన్నా కూడా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితుల్లోనైనా మాలాంటి వాడు చెప్పింది విని ఏదన్నా ఉంటే సర్వే చేసి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోవిడ్ కారణంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడు టి రవీంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లు నెరవేర్చాలని నినదించారు. అనంతరం సబ్ కలెక్టర్ మయూర్ అశోక్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి కనపర్తి రత్నాకర్, అంబటి శ్యాంసాగర్, నాగరాజు, జి ప్రకాశ్రావు, లక్ష్మణరావు, సాంబశివరావు, జహీర్, కోటేశ్వరరావు, చందు, పున్నయ్య, నాయుడు, శామ్యుల్ తదితరులున్నారు. జర్నలిస్టులు కోవిడ్ సమయంలో మరి చాలా కష్టపడి పనిచేశారు, ఎంతోమంది కూడా మరణించారు. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రతి విషయంలోనూ జర్నలిస్టులు ముందుంటారు, కానీ వారి విషయంలో ప్రభుత్వాలు మాత్రం
వెనకడుగు వేస్తున్నాయి వాళ్ళని గుర్తించట్లేదు ఇది నగ్న సత్యం జర్నలిస్టులకు రావాల్సినటువంటి రాయితీలు గాని లేకుంటే వారికి ప్రభుత్వపరంగా అందాల్సిన పథకాలు గాని ఏవి ఇప్పటివరకు అందటం లేదు గత ప్రభుత్వాలు గాని ఇప్పుడు ప్రభుత్వాలు గాని జర్నలిస్టుల విషయంలో కొంచెం వెనకడుగేసింది ఇటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఇప్పటివరకు కూడా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయలేదు మరి కోవిడ్ సమయంలో మరణించినటువంటి కుటుంబ జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించలేదు ప్రభుత్వం వీటన్నిటిని గమనించి జర్నలిస్టులకు అందాల్సినటువంటి వాటిని ప్రస్తుతం జర్నలిస్టులు అనేక సమస్యలకు లోనయ్యారు ప్రధానంగా గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఒక ముగ్గురు జర్నలిస్టులు మరణించారు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది జర్నలిస్టులు కోవిడ్ బారిన పడి చనిపోయారు వీరికి జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఎవరైతే కరోనాతో మరణించారో వారికి తక్షణమే 25 లక్షల రూపాయలు ప్రకటించాలని అదేవిధంగా కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండి వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించి వ్యాధి సమయంలో నెలకు 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియాలాగా వారికి కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా ఇన్సూరెన్స్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేస్తుంది అది సంతోషమే కానీ ఆచరణలోకి రాలేదని మా ఆందోళన అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు కూడా కొన్ని హాస్పిటల్లో అనుమతించట్లేదు ఇది కూడా ప్రధాన సమస్యగా తయారైంది అక్రిడిటేషన్ల విషయంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డులను రెన్యువల్ చేస్తుందే తప్పితే కొత్త జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇంకా ఇవ్వటం లేదు వీటిపై దృష్టి సారించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని వారికి అండగా ఉండాలని కోరు సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ వెల్లడి తెనాలి సబ్ కలెక్టర్గా కె మయూర్ అశోక్ బాధ్యతల స్వీకరణ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నూతన సబ్ కలెక్టర్ వెల్లడి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం వాలంటీర్ వద్ద ఎక్నాలెడ్జ్మెంట్ చేయించుకోవాలి తహసీల్దార్ కె రవిబాబు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.